హాయ్ ఫ్రెండ్స్, జరిగిన ఎపిసోడ్లో పాస్ట్ ఎంగుతార్ గాడ్బామ్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఒక్కడే వెళ్ళాడు. కానీ ఎంగుతార్ చేసిందంతా వేస్ట్ అయింది. ఎందుకంటే బ్లాస్ట్ అయిన తర్వాత కూడా గాడ్బామ్ మీద ఒక క్రాక్ కూడా రాలేదు. మరోవైపు కింగ్ థార్, ప్రజెంట్ థార్ గాడ్ ప్లానెట్ దగ్గరికి వచ్చారు. అయితే వాళ్ళిద్దరు గాడ్ మీద అటాక్ చేసే లోపలనే ఎంగుతార్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. దీని తర్వాత నుంచి అసలైన ఆట మొదలైంది. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ థార్స్ కలిసి గాడ్ మీద అటాక్ చేస్తారు. మరి ఆ ముగ్గురు తాళ్ళు కలిసి గోర్ని ఓడిస్తారా లేదా, అదే ఈ వీడియోలో చూద్దాం. ఒకవేళ ఇంకా మీరు ఎపిసోడ్ 5 చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక మీరు ఈ వీడియోని హ్యాపీగా చూడండి. ఒకవేళ మీరు థార్ ఫ్యాన్ అయితే వీడియోని మొత్తం చూడండి, ఎందుకంటే ఇక్కడ అంతా థార్ గురించి మాట్లాడుకుంటాం. సో ముగ్గురు తాళ్ళు గోర్ మీద అటాక్ చేస్తారు. ఆకాశం థండర్ ఇంకా హ్యామర్ సౌండ్స్ తో గర్జిస్తుంది. ఇక్కడ ముగ్గురు తాళ్ళు ఫైట్ చేసినా కానీ గోర్దే పై చేయి అవుతుంది. గోర్ ఇలా అంటాడు, థ్యాంక్ యూ థండర్ గాడ్స్, ఈ రోజు మీరు సిగ్గుపడాలి, ఎందుకంటే మీరు ముగ్గురు కలిసినా కానీ మీరు నన్ను ఓడించలేరు. ఈ రోజు మీ ముగ్గురికి తెలుస్తుంది గాడ్ ఫుల్ పవర్ ఎలా ఉంటుందని. కానీ గాడ్ ఏదైనా చేద్దామనే లోపలనే ఓల్డ్ కింగ్ థార్ ఇలా అంటాడు, ఎన్నో సంవత్సరాల వరకు నేను ఈ రోజు కోసం ఎదురు చూసాను, నాకు నా బ్లడ్ లో థండర్ ఫ్లో కావటం తెలుస్తుంది, నేను చూస్తాను గాడ్ నువ్వు ఈ రోజు నా ముందు ఏం చేస్తావో. అప్పుడు థార్ ఫోర్స్ తో ఒక థండర్ బ్లాస్ట్ గోర్ కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో వెళ్ళి పడతాడు. ఆల్ ఫాదర్ చేసిన ఫస్ట్ అటాక్కే గోర్ ఫుల్గా భయపడ్డాడు. గోర్ భయాన్ని తట్టుకోలేక ఇరుగుపోయిన రాళ్ళని వేస్తున్నాడు. అతను ఇలా అంటాడు, నాకు ఇంకా చాలా పవర్ కావాలి, అంటే ఇంకా బ్లడ్ కావాలి, గాడ్స్ని చంపేయండి. ప్లానెట్లో ఉన్న గోర్ డాగ్స్ అన్ని గాడ్స్ని చంపటం మొదలుపెట్టాయి. ఎవ్రీ గాడ్ చనిపోతుంటే గోర్ ఇంకా పవర్ఫుల్ గా మారుతున్నాడు. అసలు ఇది ఎలా పాసిబుల్ మనకి తెలియదు, ఎందుకంటే గోర్ వెపన్ హిస్టరీ గురించి ఎవరికి తెలియదు. కొంతమంది ఇలా అంటున్నారు, గోర్ వెపన్ ని ఎల్డర్ గాడ్స్ తయారు చేశారని, ఎందుకంటే యూనివర్స్ క్రియేషన్ లో లైఫ్ ని క్రియేట్ చేయటానికి. కొంతమంది ఇలా అంటున్నారు, ఈ వెపన్ గాడ్స్ అందరి లోపల ఉన్న డార్క్ ఫామ్, ఎవరైతే దీన్ని ధరిస్తారో వాళ్ళు యూనివర్స్ లో పవర్ఫుల్ గాడ్ లాగా మారుతారు. స్టోరీ ఏదైనా కానీ ఈ వెపన్ బిలియన్ గాడ్స్ ని చంపేసింది, అందుకనే ఎవ్రీ గాడ్ చనిపోతుంటే ఈ వెపన్ ఇంకా పవర్ఫుల్ గా మారుతుంది. ఈ యూనివర్స్ డిస్ట్రాయ్ అయినంత వరకు దీని పవర్ పెరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ స్టోరీస్ లో ఈ స్టోరీ కూడా కలిసిపోతుంది. ఒకప్పుడు గోర్ ఈ వెపన్ ని యూజ్ చేసుకొని గాడ్స్ అందరిని చంపాడని. ప్లానెట్ మీద గాడ్స్ చావు కేకలు ముగ్గురు తాళ్ళకి వినపడుతుంది. కింగ్ థార్ ఇలా అంటాడు, గోర్ గాడ్స్ ని చంపేస్తున్నాడు, ఇప్పుడు అతనికి తెలుసు అతను ప్రమాదంలో ఉన్నాడని. గాడ్ బ్లేడ్ అతన్ని పవర్ఫుల్ గా మారుస్తుంది. బాయ్, మనం తొందరగా ఏదైనా చేయాలి. అయితే వాళ్ళిద్దరు ఏదైనా చేద్దామనే లోపలనే గోర్ బ్లాక్ వెపన్ తో తయారైన సర్పెంట్ వాళ్ళిద్దరిని పట్టేసుకుంటుంది. అప్పుడు గోర్ అంటాడు, నాకు తెలుస్తుంది మీ ఇద్దరు ఓడిపోతున్నారు థార్స్. అప్పుడు వెనకాలకి వెళ్ళి ఎంగు థార్ వచ్చి ఇలా అంటాడు, గోర్ ఇక నిన్ను ఎవరు కాపాడలేరు, ఇక మన మధ్యలో ఎలాంటి చైన్స్ గోర్ డాగ్స్ రావు, ఇక నువ్వు నేను నా హ్యామర్ ఉంటుంది, ఇక దీంతో నేను నిన్ను చంపేస్తాను. తర్వాత థార్ గోర్ ని ఎంత గట్టిగా కొట్టాడంటే స్పేస్ లో ఒక పోర్టల్ క్రియేట్ అయింది. అప్పుడు థార్ అంటాడు, గోర్ నీ దేవుళ్ళని నువ్వు తలుసుకో, ఎవరికి తెలుసు వాళ్ళు నిన్ను కాపాడతారేమో, అసలు నీకు గాడ్సే లేరు కదూ, మరి నువ్వు ఎవరిని తలుసుకుంటావు, పోనీలే నువ్వు నన్ను తలుచుకో, కానీ నేను నీ ప్రేయర్స్కి ఎలాంటి జవాబు ఇవ్వను. మరోవైపు ఇద్దరు తాళ్ళు గోర్ తయారు చేసిన సర్పెంట్లో బంధించబడ్డారు. ప్రజెంట్ థార్ అంటాడు, మనం ఇక్కడికి వెళ్ళి వెళ్ళాలి, గోర్ని మనం ఈ విధంగా వదలకూడదు. అప్పుడు ఓల్డ్ కింగ్ థార్ ఇలా అంటాడు, బాయ్ నేను ఆల్ఫాదర్ని, నువ్వు ముందు వెళ్ళు, లార్డ్ ఆఫ్ యాస్గార్డ్ ఈ సర్పెంట్ సంగతి చూస్తాడు. తర్వాత మ్యూనిర్ గోర్ వైపు స్పీడ్ గా వెళ్తుంది. థార్ కూడా దాన్ని పట్టుకోలేకపోతున్నాడు. ఎంత ఫాస్ట్ అంటే మ్యూనిర్ సౌండ్ తో ఆస్ట్రాయిడ్స్ డిస్ట్రాయ్ అవుతున్నాయి. థార్ కి తెలుసు గోర్ ని ఏ విధంగానైనా ఆపాలి. ఇప్పుడు గోర్ ఇంకా ప్రజెంట్ థార్ కొట్లాడుకుంటున్నారు. రెండు వెపన్స్ గుద్దుకున్నాయి, దాంతో పెద్ద పెద్ద సోనిక్ వేవ్స్ బయటికి వచ్చాయి. కానీ థార్ ఆగేటట్టుగా లేడు. అతను మళ్ళీ మళ్ళీ గోర్ మీద ఇంతకు ముందు కన్నా చాలా గట్టిగా అటాక్ చేస్తున్నాడు. కానీ థార్ ఎంతగా డ్యామేజ్ అవుతున్నాడో అంతగానే గోర్ ఇంకా స్ట్రాంగ్ గా అవుతున్నాడు. గోర్ వెపన్ థార్ లోపల నుంచే తినేస్తుంది. కానీ థార్ గట్టిగా నమ్ముతున్నాడు అతను గోర్ ని ఓడించాలని. దీనికోసం అతను చనిపో
పైన కానీ అతను ఆగడు. థార్ చావు తన దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఇగ్నోర్ చేశాడు. ఇప్పుడు థార్ అరుస్తుంటే ఈ ప్రపంచం భయపడుతుంది. కానీ థార్ అలానే ఫైట్ చేస్తూ ఉన్నాడు. కానీ అతను తన పక్కన చూస్తాడు, ఒక ప్లానెట్ తన ప్రజలతో డిస్ట్రాయ్ అయిపోతుంది. అప్పుడు థార్ వాళ్ళని కాపాడటానికి వెళ్ళిపోయాడు. ఒకవైపు గోర్, మరోవైపు ఇన్నోసెంట్ ప్రజలు. కానీ థార్ గోర్ ని వదిలేసి ప్రజల్ని కాపాడాడు. ఇప్పుడు థార్ గాడ్ ఆఫ్ థండర్ యూనివర్స్ ఎండ్ పాయింట్ దగ్గర కూడా గాడ్ అయ్యాడు. అక్కడున్న ప్రజలు అతన్ని పూజిస్తున్నారు. ఇదంతా గోర్ చూస్తూనే ఉన్నాడు. అప్పుడు అతనికి అర్థమైంది ఎందుకని మోటల్స్ గాడ్స్ కోసం చావటానికి రెడీగా ఉంటారని. ఎందుకంటే ఈ రోజు అతను చూశాడు, ఒక గాడ్ కూడా ప్రజల కోసం చావటానికి రెడీగా ఉన్నాడు. మరోవైపు ఆల్ ఫాదర్ థార్ తన మైటీ హ్యామర్ తో ఆ సర్పెంట్ ని చంపాడు. కానీ కింగ్ థార్ కి తెలుసు ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే. ఇప్పుడు ముగ్గురు థార్లు గోర్ నుంచి యూనివర్స్ ని కాపాడటానికి ఒక దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఓల్డ్ కింగ్ థార్ చెప్పింది నిజమైంది, ఇది కేవలం ఒక స్టార్టింగ్ మాత్రమే. గోర్ కూడా తన ఫుల్ పవర్ ని చూపించటం మొదలు పెడతాడు. అతనిప్పుడు ఒక డీమన్ లాగా కనబడుతున్నాడు. అయితే గోర్ ఏదైనా చేద్దామనే లోపలనే ముగ్గురు తాళ్ళు కలిసి అతన్ని సన్ లోపల పడేశారు. ఇక వాళ్ళు కూడా అతనితో వెళ్లిపోయారు. ఇక మోటల్స్ కి గాయ చేయటానికి ఎవరు మెలగలేదు. మిమీర్ పవిత్ర జలం అపవిత్రం అయిపోయింది. యాస్గార్డ్ వరల్డ్ ట్రీ కాలిపోతుంది. పాత గాడ్స్ స్టాచ్యూస్ అన్ని ఏడుస్తున్నాయి. ఇక సన్ నల్లగా అయ్యాడు. ఇది ప్రపంచం అంతం. ఎందుకంటే ఫ్యూచర్ గాడ్స్ నమ్మకం పోయింది. గోర్ ప్లానెట్ మీద చాలా గాడ్స్ చనిపోయారు. ఇప్పుడు థండర్ తో వశం పడింది కానీ గాడ్ బ్లడ్ తో. ఇక ఆకాశం నుంచి మూడు హ్యామర్లు పడ్డాయి. కానీ ఆ ముగ్గురు తాళ్ళు బతుకున్నారో లేదో కూడా తెలియదు. కానీ గోర్ ఇంకా బతికే ఉన్నాడు. అతను నిలబడి ఇలా అంటాడు, ఇక బాంబ్ పేలవలసిన సమయం వచ్చింది. అలానే ముగ్గురు తాళ్ళు చనిపోలేదు, వాళ్ళు విడిపోయారు. ఆల్ ఫాదర్ కింగ్ థార్ ఒక ఆస్ట్రాయిడ్ తో డీప్ స్పేస్ లోపలికి వెళ్ళిపోయాడు. ప్రజెంట్ థార్ ఒక లావా లోపల పడిపోతున్నాడు. ఇక హ్యామర్స్ ని బంధించాడు మళ్ళీ అది ఎగరకూడదని. అలానే అదే చోటులో వేరే గాడ్స్ ను కూడా బంధించాడు. అలానే ఎంగు థార్ ని అతను పట్టుకొని తీసుకెళ్తున్నాడు. కార్ నవ్వుకుంటా థార్ జుట్టు పట్టుకొని గాడ్ బాంబ్ వైపుకి వెళ్తున్నాడు. ఎందుకంటే థార్ ని చంపటానికి అలానే గాడ్ ని యాక్టివేట్ చేయటానికి. కానీ అప్పుడే అక్కడికి గోర్ వైఫ్ వచ్చి ఇలా అంటుంది, గోర్ నువ్వు బానే ఉన్నావా, ఆ గాడ్స్ నీ మీద అటాక్ చేసేటప్పుడు చూశాను. తర్వాత ఆకాశం థండర్ ఇంకా లైట్నింగ్ తో మెరిసిపోయింది. ఇక పని వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అప్పుడు గోర్ అంటాడు, వెళ్ళిపో హని, ఇదంతా తొందరగానే అయిపోతుంది. ఇక గాడ్ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు అతని వైఫ్ ఇలా అంటుంది, ఈ రోజు కోసం నేను చాలా వెయిట్ చేశాను, నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావని, నువ్వు మాత్రమే పూజించబడాలి, నువ్వే నా గాడ్ గోర్. ఫ్రెండ్స్ ఈ మాట విన్న తర్వాత గోర్ ఆగిపోతాడు. అతను ఇలా అంటాడు, నువ్వు అసలు ఏమన్నావు, నేను గాడా, నేనేం గాడ్ కాదు. ఫ్రెండ్స్ ఇక గోర్ తన వైఫ్ ని చంపేశాడు. అప్పుడే వెనకాలకెళ్ళి గోర్ కొడుకొచ్చి ఇలా అంటాడు, ఫాదర్ నేను కరెక్ట్ గానే విన్నాను కదా, మీరు గాడ్ బాంబ్ ని యాక్టివేట్ చేయడానికి వెళ్తున్నారంటగా. కానీ మదర్ ఎక్కడుంది ఫాదర్, తను మిమ్మల్ని కలవటానికి వస్తుందని చెప్పింది. అప్పుడు గోర్ అంటాడు, బాబు తనని నువ్వు కోటలో వెతుకు, తన అక్కనే ఉందేమో, ఇక నువ్వు వెళ్ళు, నేను ఇంకా చాలా గాడ్స్ ని చంపాలి. అప్పుడు తన కొడుకు ఇలా అంటాడు, ఓకే ఫాదర్ నేను వెళ్తున్నాను, కానీ ఫాదర్ మీరు ఆ గాడ్స్ అందరినీ చంపేయండి ఫాదర్. ఫ్రెండ్స్ గోర్ కొడుకు వాళ్ళ మదర్ డెడ్ బాడీని చూశాడు. కాసేపటి తర్వాత గోర్ ఎంగుతోని లాక్కొని వెళ్తున్నాడు. అతను ఇలా అంటాడు, నీకు తెలుసా ఈ బాంబ్ టైంలో అందరు గాడ్స్ ని చంపేస్తుంది, నీకు తెలుసా అందులో మీ తండ్రి కూడా ఉంటాడు థార్, ఇక నేను ఒక గాడ్ ని చంపేస్తే చాలు, అప్పుడు బాంబ్ యాక్టివేట్ అవుతుంది. మరోవైపు ప్రజెంట్ థార్ లావాలో పడుతున్నాడు. అప్పుడు గోర్ కొడుకు ఇలా అంటాడు, నువ్వు ఈ విధంగా చేస్తే బాంబ్ యాక్టివేట్ కాకముందే పైకి వెళ్ళలేవు, ఒకవేళ బాంబ్ యాక్టివేట్ అవుతే అందరు గాడ్స్ చనిపోతారు. థార్ అంటాడు, పిల్లవాడ వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇది నీకు చనిపోయే చోటు కాదు. అప్పుడు గోర్ కొడుకు ఇలా అంటాడు, నేను వెళ్ళలేను,
ఇక మా తండ్రి ఇప్పటి వరకు చేసిన దానికి నేను అసలు వెళ్ళలేను. అతను ఒకప్పుడు మంచి తండ్రి, కానీ ఇప్పుడు అతను వేరేలాగా అయ్యాడు. మనం అతన్ని ఆపాల్సి ఉంటుంది. అప్పుడు గార్ కొడుకు తార్ పడుతుంటే పట్టుకున్నాడు. ఇక ఇలా అంటాడు, నాకు తెలియదు ప్రేయర్ ఎలా చేస్తారో, కానీ నేను నీకు ప్రేయర్ చేస్తున్నాను తార్, మా ఫాదర్ ని చంపేయి. ఇక గార్ కొడుకే తార్ ని కాపాడాడు. మరోవైపు మ్యూనిర్ తార్ పిలుస్తున్నాడని ఎగరటానికి ట్రై చేస్తుంది. అందుకని ఆ చోటు వైబ్రేట్ అవుతుంది. అప్పుడు ఫ్రీగా ఉంటుంది. చూస్తుంటే ఇదే మన అంతం లాగా ఉంది. మళ్ళీ కలుసుకుందాం సిస్టర్స్, వెలహెలాలో మళ్ళీ కలుసుకుందాం. కానీ అప్పుడే వాళ్ళందరూ కింద పడతారు. అప్పుడు ఫ్రీగా ఉంటుంది. చూస్తుంటే ఈ రోజు మనం చనిపోయేటట్టుగా లేము. చూడండి గాడ్స్, లేవండి, ఈ రోజు నుంచి మనం పని వాళ్ళం కాము, మనం గాడ్స్. అప్పుడు రెండు మీనేలు కూడా ఎగిరిపోతాయి. మరోవైపు గార్ ఎంగుతోని చంపేటట్టుగా ఉన్నాడు. అతను ఇలా అంటాడు, తారా ఫ్యాన్స్ గార్డ్, నీ గుండెతో ఈ మిషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు తార్ అంటాడు, నీకు నా గుండె అవసరమైతే ముందు నీ కన్ను ఇవ్వాల్సి ఉంటుంది గార్. అప్పుడు తార్ తన నోటితో గార్ కన్నుని పీకేస్తాడు. గార్ గట్టిగా అరుస్తూ ఇలా అంటాడు, వీడేం గాడ్ రా బాబు, నా కన్ను తినేశాడు, కానీ నువ్వు లేటు తార్, ఇదంతా అంతమైపోతుంది. అప్పుడు తార్ అంటాడు, ఇది కేవలం ఒక కన్ను మాత్రమే, ఇంకా నీ తలకాయ ఉంది. అయితే ఎట్లీ తార్ గ్రాండ్ డాటర్ తార్ యాక్స్ ని పట్టుకొని ఉంది. అప్పుడు తార్ ఇలా చెప్పి తీసుకుంటాడు, పిల్ల పోయి నీ వెపన్ ని తెచ్చుకో, ఇది నా వెపన్. అప్పుడు తార్ గాడ్ డాగ్స్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు ప్రెసెంట్ టైం తార్ అక్కడికి వచ్చాడు, అలానే ఓల్డ్ కింగ్ తార్ కూడా అక్కడికి వచ్చాడు. కానీ అందరూ లేట్ అయ్యారు, ఎందుకంటే గార్ ఒక గార్ ని చంపేసి అతని గుండె రక్తంతో బాంబ్ ని యాక్టివేట్ చేశాడు. ఇక ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ముగ్గురు తోళ్ళు గార్ మీద అటాక్ చేస్తారు. కానీ గార్ అంటాడు, చాలా లేట్ అయింది యాస్గార్డియన్స్, ఎందుకంటే బాంబ్ యాక్టివేట్ అయింది. ఇక మీ చావు కోసం ఎదురు చూడండి. ఫ్రెండ్స్, ఫైనల్లీ గార్ గాడ్ బాంబ్ ని యాక్టివేట్ చేశాడు. బాంబ్ లో ఎలాంటి స్విచ్ లేదు, ఎలాంటి పాస్వర్డ్ లేదు, అలానే టర్మినేషన్ కోడ్ కూడా లేదు. మరి థండర్ గాడ్స్ ఆ బాంబ్ ని బ్లాస్ట్ కాకుండా ఎలా ఆపుతారు, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని థర్ లైక్స్ వస్తాయి. ఒకవేళ ఇంకా మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Standing tall, fear outweighs the person you are.